వైఎస్ అభిమానులు అందరిని ఏకం చేసి జిల్లాలో ప్రజల్లోకి దూసుకువెళ్తామని కామారెడ్డి జిల్లా వైఎస్ఆర్టీపీ జిల్లా కోఆర్డినేటర్ నీలం రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్టీపీ గుర్తింపు కోసం ఏడాది క్రితం ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తే గుర్తింపు రాకుండా ఎన్నో కొర్రీలు పెట్టారని ఏడాది తర్వాత ఎన్నికల కమిషన్ తమ పార్టీకి గుర్తింపు ఇచ్చిందని రమేష్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్టీ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నీలం రమేష్ మాట్లాడుతూ పార్టీకి ఎలాంటి గుర్తింపు రాకున్నా ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. తమ నాయకురాలు వైఎస్ షర్మిల నాయకత్వంలో ఇక నుంచి ప్రతి గ్రామంలో పర్యటిస్తామని చెప్పారు. పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు రావటం శుభపరిణామమని ఇక నుంచి ఆగేదే లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు 59 సంవత్సరాలు నిండిన రైతులకు కూడా వర్తింపజేయాలని ఇటీవల కోర్టులో పిటిషన్ వేయటం జరిగిందని తమ పిటిషన్ను కోర్టు కూడా స్వీకరించిందన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమ పార్టీ అధినాయకురాలు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని అయినా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. వ్యక్తిగతంగా తాము ఎవరిపై విమర్శలు చేయటం లేదని ప్రభుత్వ తీరును మాత్రమే ఎండగడతామని పేర్కొన్నారు. కరోనా పేరుతో అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర వచ్చే నెలలో మళ్లీ ప్రారంభమవుతుందన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుందని, ప్రతి ఇంట్లో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని వారందరినీ ఏకం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ కామారెడ్డి కోఆర్డినేటర్ తాహేర్, నిజామాబాద్ అర్బన్ కోఆర్డినేటర్ శంకర్, నిజామాబాద్ అర్బన్ మహిళా కోఆర్డినేటర్ కృపజ్యోతి, బోధన్ కోఆర్డినేటర్ గౌతమ్ ప్రసాద్, కామారెడ్డి మండల కోఆర్డినేటర్ నీలం సుధాకర్, నిజామాబాద్ మైనార్టీ కోఆర్డినేటర్ నబీషేక్, నిజామాబాద్ జిల్లా మహిళా కోఆర్డినేటర్ విజయలక్ష్మి, నాయకులు బాలరాజు, ఇమ్రాన్, ఆబిద్, ఆజిమ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని చేతించి ఈరోజు మనకి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు రోజుకో కొర్రీ పెడుతూ ఇదని అదని సంవత్సరం పాటు పొడిగించి సంవత్సరం వరకు మనకు రాకుండా ఆపారు. అయినా సరే ఈ సంవత్సరం పాటు కూడా మన ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో శ్యామలక్క గారు 21 నిరుద్యోగ దీక్షలు చేసి ప్రతి మంగళవారము, అదేవిధంగా రైతు ఆవేదన యాత్ర పేరుతో ఒక వారం రోజులు చేసి తర్వాత ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం పోరాడుతూ ఉండే సమయంలో మనకి నిన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే గుర్తింపును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రిజిస్టర్ పార్టీగా గుర్తించి మనకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నాతోటి కార్యకర్తలు మిత్రులు అందరం కలిసి ఈరోజు సెలబ్రేషన్ తీసుకోవడం జరిగింది.